తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1451 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా 1983 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,20,675 చేరింది. ఇప్పటి వరకు మొత్తం 1,96,636 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,265 చేరుకుంది. ప్రస్తుతం 22,774 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 18,905 మంది హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీలో 235 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 104 కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజులో తెలంగాణ వ్యాప్తంగా 42,497 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం తెలంగాణలో 37,89,460 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.